వెల్ కమింగ్ టు డీటెయిల్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రష్యా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు, శాటిలైట్ల గురించి వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ కోరారు. ఇక స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్సికోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ వ్యవస్థాపకురాలు సీఈఓ కేసన్, అలాగే యజ్ఞసాయి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రష్యా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు, శాటిలైట్ల గురించి వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ కేసన్ కోరారు. ఇక స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్సికోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ కేసన్, యజ్ఞసాయి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైట్, ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంతరిక్ష విజ్ఞాన విద్యార్థి దశ నుంచి అవగాహన పెంపొందించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రం ప్రభుత్వం ఆదివారం సాయంత్రం, అంటే ఈ రోజు సాయంత్రం రష్యాకు చెందినటువంటి వ్యోమగామి శక్తి కోర్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశం అవడం జరిగింది హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసంలో. ఈ సమావేశంలో
పరిశోధన చేసే వాళ్ళకు మరియు తయారు చేసే శాటిలైట్ గురించి వివరించాలంటూ కూడా, ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్రెషన్ చూపించి దాని ఫలితాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది. స్పేస్ పార్క్ ఏర్పాటుకు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా రాష్ట్రంలో స్పేస్ పార్క్ కూడా ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సిఇఓ డాక్టర్ శ్రీమతి కేశవ్ను కోరేందుకు కూడా పవన్ కళ్యాణ్ జరగడం జరిగింది. అదేవిధంగా స్పేస్ పార్క్స్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని కూడా తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగం పైన మరింత అవగాహన పెంచవచ్చు అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడడం జరిగింది. రష్యా ఓమగామి సత్కారం ఈ సందర్భంగా ఓమగామి శ్రీ సెర్గి కోర్స్కోవ్ను శ్రీ పవన్ కళ్యాణ్ సత్కరించడం కూడా జరిగింది. ఏదైతే చంద్రయాన్ 3 రాకెట్ నమూనా బహుకరించారో శ్రీ సెర్గి 6 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నట్టు కూడా ఆయన చూడడం జరిగింది. అక్కడ విశేషాలు అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధన అంశాలు ఇతర అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా వారిని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రష్యన్ వంటకాలను కూడా వారు రుచి పొందడంతో ఈ సమావేశం స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు సభ్యులు యజ్ఞసాయి మరియు పిఎస్ శ్రీ ఎస్బి అర్జున్ శ్రీమతి సాయతనేది కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఆ కీలక ఏ పదవులు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సైన్స్ పట్ల మెరుగైన విద్య నేర్చుకోవాలి. సైన్స్ అంటే అంతరిక్ష పరిశోధనలే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా విజ్ఞానంతో కూడా తెచ్చుకుని అందరూ కూడా మెరుగుపరుచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో కూడా అలాంటికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, పరిశోధనశాలు కానీ ఉన్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఇంకా మెరుగైన స్థాయిలో ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చూడడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఆయన తీసుకున్నటువంటి ప్రతి పదవికి కూడా ఉన్నతి తెచ్చే విధంగా నడుచుకుంటున్నటువంటి ఆయన ఈ విధంగా వారిని సత్కరించడం కూడా అందరూ గర్వించదగ్గ విషయం. రైట్, థ్యాంక్ యూ.